ఎనర్జెటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో రామ్. ఇక కెరియర్లో హిట్స్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా తనదైన హీరోయిజం చూపిస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. అయితే ఈ మధ్యకాలంలో ఈ యువ హీరోకి సాలిడ్ హిట్ పడి చాలా గ్యాప్ వచ్చేసింది. చివరిగా నేను శైలజ సినిమాతో రామ్ హిట్ కొట్టాడు. కొత్తగా వస్తున్న హీరోలు వరుస హిట్స్తో దూసుకుపోతుంటే రామ్ మాత్రం కథల ఎంపికలో లోపం కారణంగా యావరేజ్ హీరోగానే కెరియర్ని లీడ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ యువ హీరో తాజాగా స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రొటీన్ ఫార్ములా కథలతో ఆడియన్స్ ని విసిగిస్తున్న పూరి జగన్నాథ్ సినిమా మీద టాలీవుడ్ లో పూర్తిగా క్రేజ్ తగ్గిపోయింది. ఇలాంటి టైంలో రామ్ పూరితో సినిమా ఫిక్స్ చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తన టైం వచ్చినప్పుడు అదిరిపోయే కథతో మరలా సాలిడ్ హిట్ కొట్టే సత్తా ఉన్న దర్శకుడిగా పూరికి ఇండస్ట్రీలో పేరుంది. దీంతో రామ్ ధైర్యంగా పూరితో సినిమాకు రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులతో ఇప్పుడు పూరి ఫుల్ బిజీగా ఉన్నాడు. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేసి 3 నెలల్లో ఫినిష్ చేయాలని, మేలో విడుదల చేయాలని చూస్తున్నారు. పూరి సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ జోడీ కట్టేదెవరు, ప్రతనాయకుడిగా కనిపించేదెవరు వంటి వివరాలతో పాటు మిగతా విషయాలు కూడా త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమా కోసం మిగతా విషయాలను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమా కోసం రామ్ కూడా తన లుక్ని పూర్తిగా మార్చుకొని పూరి స్టైల్లోకి వచ్చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అటు పూరికి ఇటు రామ్కి ఒక సాలిడ్ హిట్ ఖచ్చితంగా అవసరం. ఇలాంటి టైంలో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఆడియన్స్ని ఎంతవరకు మెప్పిస్తుందన్నదే వేచి చూడాలి.